ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు దేవునికి మహిమ కలుగునుగాక సంతోషంగా ఉన్న వారందరూ కూడా హలేలుయ చెబుదాం ప్రియులరా ఈ అద్భుతమైన పెంతుకోస్తు పండుగలో మీ అందరితో పాటు నేను కూడా కలిసి ప్రభువును ఆరాధించడానికి మహిమపరచడానికి ప్రభువు నాకు ఇచ్చిన యొక్క అద్భుతమైన తరుణాన్ని బట్టి నేను మా రాక్ సంఘాలు కలిసి ప్రభువును మహిమపరుస్తా ఉన్నాం అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఇన్ ఏ మ్యాగ్నిఫిషంట్ వే ఇన్ ఎ వండర్ఫుల్ వే చక్కటి ఏర్పాట్లు చేసి జనాలు అద్భుతంగా తరలి రావడానికి వారి యొక్క అద్భుతమైన సహకారాన్ని మన ఆర్గనైజింగ్ కమిటీ వారు ఇక్కడ చేసిన విధానాన్ని బట్టి వారి కార్యక్రమాలను బట్టి దేవునిని మహిమపరుస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాను నిజానికి మాట్లాడడానికి చాలా మ్యాటర్ ఉన్నా ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకమైన సందేశం అందించడానికి మనం ఒక ప్రత్యేకమైన దైవజను మనం పిలుచుకున్నాం వారిని కూర్చోబెట్టి మరి మనం ఎక్కువ సమయాన్ని తీసుకొని మనము కాలయాపన చేయడం అంత మంచిది కాదని నేను ఏంచి అయినా నా ప్రసంగాలు మీకు ఏం తెలియనివి కావు కదా గనుక నా సమయాన్ని తగ్గించుకొని ఒకే ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను పెంతెక్కోస్తూ అనగానే చాలామంది ఇదేమనుకుంటారంటే ఇది ఒక డినామినేషన్కి సంబంధించిన అనుభవం అని అనుకుంటారు వాళ్ళకి వాక్యం తెలియదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే దేవుని వాక్యంలో పెంతుకోస్తు పండుగ నాడు పెంటికోస్ట్ అన్న మాటే ఒక గ్రీకు పదం యూదులు ఈ పదాన్ని వాడేవారు కాదు యూదులు షవాత్ అనే పదాన్ని కోత పండుగ వారముల పండుగ లేకపోతే పెంతుకోస్తు పండుగ అనే అర్థంనిచ్చే షవాత్ అనే పదాన్ని వారు వాడుతూ ఉండేవారు ఏసయ్య పునరుత్డైన యాభైవ రోజు ఈ యొక్క పండుగ వస్తుంది ఏసయ్య ఆజ్ఞను అనుసరించి ఆయన అరే బాబు నేను మూడున్నర సంవత్సరాలు మీకు ట్రైనింగ్ ఇచ్చేశాను లేఖనాల్లో మీరు స్కాలర్స్ అయిపోయారు ఎక్కడ అక్కడికి వెళ్ళి బైబిల్ స్కూల్ పెట్టుకోవడం కాదు అర్థమైందా వాక్యం బోధించడం కాదు నా వలన మీరు వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి ఎరుషలేములో కనిపెట్టండి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆ చెప్పని విశ్వాసులందరూ మీరు నిద్రపో ఎదరు అనుందా శక్తి పొందెదరు అని ఉంది దేవుని బిడ్లరా పరిశుద్ధాత్ముడు కేవలము శక్తి మాత్రమే కాదు ఆయన ఒక వ్యక్తి ఆ వ్యక్తి మనలోనికి వచ్చినప్పుడు పేతురై అంటాడు పెంతుకోస్తు పండుగ దినాన్న పదకొండు మంది శిష్యులతో కూడా లేచి అద్భుతంగా ఆయన ప్రసంగిస్తూ యోవేలు ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తాడు ఇది పెంతుకోస్తోళ్ళకి సంబంధించింది అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలు మీరు వినాలి ఆయన ప్రసంగములో ఎవరిని కోట్ చేస్తాడంటే ప్రవక్త అయిన యోవేలును కోట్ చేస్తాడు ఏమంటాడు ఆయన అంటే యోవేలు ద్వారా దేవుడు పలికించిన మాట ప్రవచనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ అంత్య దినములయందు నా ఆత్మను సకల జనుల మీద కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు మీ కుమారుల మీద మీ కుమార్తెల మీద దాసుల మీద దాసురాణుల మీద అలాగనే మీ యొక్క కుటుంబస్తుల మీద ఆయన ఆత్మ కుమ్మరించబడినప్పుడు ప్రవచనాలు దర్శనాలు కళలు అన్ని అద్భుతాలు జరుగుతాయని పేతురయ్య ప్రసంగం చేస్తూ అద్భుతమైన యొక్క అనుభవాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటే అనేక దేశాల వారు అరేబియా వారు రోమా నుంచి వచ్చిన వారు ఇక అనేక ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఈ అనుభవంలోనికి వచ్చిన విశ్వాసులో అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే అన్య భాషల్లో దేవుని కార్యాలను వారు వివరిస్తూ ఉంటే వారు విని ఆశ్చర్యపోయి ఇదొక అద్భుతమైన అనుభవం ఈ వింత ఏంటి అని అనుకుంటూ ఉండగా పేతురు అద్భుతమైన ప్రసంగాన్ని ఆ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రసంగించినట్లు మనకు పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది అంతేకాదు ఒకసారి పేతురయ్యా కైసరయ్య పిలువబడ్డాడు అక్కడ కొర్నేలి అనే భక్తుడున్నాడు ఆయన ఇంటికాడ చక్కటి ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేయబడింది ఆయన ఇటలీ అనే పటాలములో శతాధిపతిగా ఉన్నవాడు ఆర్మీ ఆఫీసర్ చాలా పలుకుబడి ఉన్నవాడు అదే సమయంలో భక్తి కలిగిన వాడు ఆత్మీయమైన వాడు దేవుని ఎడల యథార్థమైన భక్తిని సాధన చేసేవాడు ఆయనకు దేవదూత కనబడి ఎప్పేలో పేతురున్నాడు రప్పించమని ఆయన కౌరు పెట్టమని చెప్తే రప్పించాడు అక్కడ పేతురు ప్రసంగం చేస్తూ ఉండగా వినండి పరిశుద్ధాత్మ అనుభవం ఉట్టి పెంచుకోస్తోళ్ళు కానీ నమ్మేవారు ఈ మాటలు వినాలి ఎందుకంటే ఈ అనుభవం కేవలం ఒక డినామినేషన్కి చెందింది కాదు ఒక తెగకు చెందింది మాత్రమే కాదు ఒక సంఘానికి చెందింది మాత్రమే కాదు ఒక కుటుంబానికి చెందింది మాత్రమే కాదు లేదా ఇది కేవలము అపోస్తుల కాలమునకు మాత్రమే పరిమితమైంది కాదు పేతురయ్యా కొర్నేలి ఇంటిలో నిలబడి ప్రసంగం చేస్తా ఉంటే ఒక వింతైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు ఏంటి ఆ కార్యం అంటే అపోస్తుల కార్యాలు పదవాధ్యాయం నలభై నాలుగవ వచనం చూచినట్లయితే పేతురుతో పరిశుద్ధులు వచ్చారు ఎరుష్యము నుండి సున్నతి పొందిన వారు పరిశుద్ధులు ఈ రాత్రి ప్లాట్ఫారం మీద ఉన్న పరిశుద్ధులైన దైవజనులను చూస్తా చూస్తూ ఉంటే పరలోకమే కిందకి దిగొచ్చేసింది అని అనిపిస్తుంది చప్పలగొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం దేవదూతలు ఇలాగే ఉంటారని అనిపిస్తూ ఉంది మీకు అనిపించడం లేదా అలెలియ చెప్పరే అలెలుయ అలెలుయ అలాంటి పరిశుద్ధులందరూ పేతురు ప్రసంగం ఆలకిస్తూ ఉండగా అక్కడ ఒక వింత జరిగింది ఏంటి ఆ వింత అంటే పరిశుద్ధాత్మ దేవుడు అకస్మాత్తుగా అక్కడ కూడి ఉన్న అన్య జనుల మీదికి దిగొచ్చాడు మైండ్ దిస్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ పరిశుద్ధాత్మునికి మత భేదము లేదో పరిశుద్ధాత్మునికి సిద్ధాంత భేదము లేదో పరిశుద్ధాత్మునికి కుల భేదము లేదో పరిశుద్ధాత్మునికి వర్గ భేదము లేదో ఈనాడు పాదిలు చెప్పుకుంటాం గాని గుండె తెరిస్తే అన్ని విభేదాలే అర్థమైందా పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ ఐక్యత అక్కడ శాంతి అక్కడ సమాధానం అక్కడ పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అపోస్తుడైన పేతురు ప్రసంగిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ కుంబరింపు ఎవరి మీద జరిగిందంటే అసలు ఎప్పుడు పరిశుద్ధాత్మ పేరే వినని అన్యజనుల మీద ఆత్మ కుమ్మరించబడింది చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి ప్రిలరా పరిశుద్ధాత్ముడు అందరి వాడు అందరి వాడు ఆయన అందరికి చెందిన వాడు కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు కేవలము ఫుల్ గాస్ఫుల్ పీపుల్ కు మాత్రమే కాదు కేవలము పెంటికోస్టల్ డినామినేషన్ వారికి మాత్రమే కాదు ఆయన ప్రేమించే ప్రతి బిడ్డ కొరకు ఆయన తన పరిశుద్ధాత్మ అనే ఆదరణ కర్తను ఆయన ఈ లోకానికి పంపించాడు అందుకనే అపోస్తులుడైన పౌలు ఎఫెస్ వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఆయన విశ్వాసులతో అడుగుతాడు ఏమని అంటాడంటే బాబు అరే నాన్న మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడుగుతాడు అసలు మాకు ఆ పేరే తెలియదండి అసలు మేము ఎప్పుడు వినలేదండి మేము యోహాని గారి బాప్తిసంతో సరిపెట్టుకున్నాండి అంటే అక్కడ ఆయన అద్భుతమైన బోధ చేసి వారిని సర్వసత్యములోనికి నడిపించి వారికి బాప్తి సాలిచ్చి వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చాడు అక్కడ కూడి ఉన్న పురుషులు పరిశుద్ధాత్మలో లీనమై ప్రవచనాలు చెప్పిన అనుభవములోనికి వారు వెళ్ళారు ఈ రాత్రి మీరు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అలాంటి అనుభవములోనికి దేవుని చేత యూ